ఉజ్జల యమునా గంగ ఉజ్జల జలధి తరంగ తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే గాహే తవ జయ గాథ జన గణ మంగళ గాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే నా క్వశ్చన్ అవ్వ క్వశ్చన్ నంబర్ 4096 Minister for Social Welfare. Question number 4014. Minister for Panchayat Raj. Adhyaksha, modati prashniki samadhanam. Machala niyojakavargamlo 9 gramalo taaguniti samasya undi. మాచర్ల మండలంలో చింతాల తాండ కొత్తపల్లి ఎస్సీ లొకాలిటీ వెల్దుర్తి మండలంలో వెల్దుర్తి సిరిగిరిపాడు మెట్టిమీడపల్లి లోయపల్లి సేవనాయక్ తాండ శ్రీరాపురం తాండ దుర్గి మండలంలో వచ్చి ముత్కూరులో ఉందండి రెండో ప్రశ్నకి సమాధానం తాగునీటి సమస్య పరిష్కారం చేసేదానికి రోజు ట్యాంకర్ ద్వారా నీరు సరఫరా చేస్తాం జరుగుతుంది మూడో ప్రశ్నకి సమాధానం అవునండి మాచర్ల నియోజకవర్గంలో తాగునీటి సమస్య శాశ్వతం పరిష్కారం కోసం ఇంటిగ్రేటెడ్ వాటర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తాం జరుగుతుంది నాగార్జున సాగర్ రిజర్వాయర్ నుంచి 4 మండలాలకి అదేవిధంగా బుగ్గవాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి రెంతచెంట్ల మండలానికి ఆంధ్రప్రదేశ్ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ ద్వారా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఫైనలైజేషన్ ఉన్నాయి వేణుగోపాల్ రెడ్డి గారు అధ్యక్ష గత నర్సరావుపేట పార్లమెంట్ సభ్యుడికి ఉన్నప్పుడు మాచర్ల నియోజకవర్గంలో 2 ఎత్తిపోతల పథకాలని ఎస్పెషల్లీ వాట్సాప్ ప్లే స్కీమ్ కోసం చేశారు అధ్యక్ష ఒకటి అనుపు రెండోది వెల్దుర్తి మండలం దుర్గి మండలం ఉన్నటువంటి అప్సీమ్స్ అయితే ఇంత మటుకు ఆ గ్రామాల్లో దాదాపు 1000 అడుగుల వరకు నీళ్లు లేకపోవడం వల్ల కొన్ని గ్రామాలు అసలు ఖాళీ చేసి వెళ్లే పరిస్థితి ఉంది కాబట్టి మంత్రి గారిని కోరుకునేది ఏంటంటే నాగార్జున సాగర్ డ్యామ్ కట్టేటప్పుడు ఉన్నటువంటి 40,000 హెక్టార్లకి ఎస్పెషల్లీ మాచర్ల ప్రాంతంలో కారంపూడి దుర్కి ఎస్పెషల్లీ వెల్దుర్తి అండ్ మాచర్ రోడ్ మండలం ఈ 4 మండలకు ఆ 2 స్కీమ్స్ ఎప్పుడు తొందరలో కంప్లీట్ అవుతాయి దాదాపు 37 గ్రామాలకు ఇవ్వాల్సిన నీళ్ళని త్వరగా కంప్లీట్ చేస్తే మంచిదని చెప్పి నేను మంత్రి గారిని డైరెక్ట్ గా కోరుతా ఉన్నాను అధ్యక్ష మినిస్టర్ గారు ఏదో గోదావరి మీద ప్రయాణం తాగడానికి నీళ్లు లేవన్నట్లుగా నాగార్జున సాగర్ బ్యాంక్స్ లో ఉంటుంది మాచర్ల కాన్స్టిట్యున్సీ కానీ అక్కడ కూడా చాలా గ్రామాలకు తాగడానికి నీళ్లు లేవు ట్యాంకర్స్ తో నీళ్లు ఇవ్వాల్సి పరిస్థితి అనమాట సో కైండ్ ఇస్ సీరియస్ ఇష్యూ దో ది మెమరీ నాట్ హియర్ ఇది సీరియస్ మ్యాటర్ కాబట్టి ట్యాంకర్స్ తో ప్రమేయం లేకుండా వాళ్ళు రెగ్యులర్ గా మంచి నీళ్ళు వచ్చే కార్యక్రమం సృష్టి బాగుంటుంది నా సూచన ఎస్ మినిస్టర్ గారు గౌరవ శాసనసభ్యులు వేణుగోపాల్ రెడ్డి గారు ఇప్పుడే కోరారు అధ్యక్ష వాస్తవ అధ్యక్ష స్కీమ్స్ ఇప్పుడు పనులు జరుగుతున్నాయి 3 పనులు జరుగుతున్నాయి తొందరలోనే 2019 మార్చి నాటికి ఈ 3 పనులు కూడా పూర్తి చేస్తాం ఓకే క్వశ్చన్ నెంబర్ 4096 మినిస్టర్ ఫర్ సోషల్ వెల్ఫేర్ అధ్యక్ష మొదటి ప్రశ్న సమాధానం ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థుల కోసం మెట్రిక్ పూర్వ ఉపకార వేతనాలు 5 నుండి 8 తరగతులు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మరియు బీసీ సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థుల కోసం మెట్రిక్ పూర్వ ఉపకార వేతనాల పథకం 9 మరియు 10 తరగతులు మైనార్టీ సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థుల కోసం మెట్రిక్ పూర్వ ఉపకార వేతనాల పథకం 1 నుండి 10 తరగతి వరకు విభిన్న ప్రతిభావంతుల కేటగిరీకి చెందిన విద్యార్థుల కోసం మెట్రిక్ పూర్వ ఉపకార వేతనాలు 1 నుండి 10 తరగతి వరకు ఎస్సీ ఎస్టీ విద్యార్థుల కోసం ఉత్తమ లభ్యత పాఠశాలల కింద బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కి ఉపకార వేతనాలు అందించడం జరుగుతూ ఉంది అధ్యక్ష
రెండో ప్రశ్న సమాధానం లేదండి. మూడో ప్రశ్న సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. వేణుగోపాల్ రెడ్డి గారు. అధ్యక్ష, ఈ ప్రశ్న నేను అడిగింది విద్యాశాఖ మంత్రి గారిని అడిగాను. ఏదైనా సోషల్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ మంత్రి గారు ఇచ్చిన సమాధానం కంటే కూడా బేస్ అనేటువంటిది, ఎస్పెషల్లీ ఫర్ ది గ్యాప్ బిట్వీన్ ది ఎక్స్పెన్సెస్ అండ్ స్కాలర్షిప్, అంటే ఖర్చులు ఎంత అవుతుంది, స్కాలర్షిప్ ఎంత వస్తుంది అనేది ఒకటి. రెండు, దీని మీద అధ్యయనం చేయకుండా మన ఏదో ఇస్తున్నామనేటువంటి అమౌంట్ కనుక ఇచ్చేటట్టయితే అది అరకరగా సరిపోవటం వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి అనేక మంది విద్యార్థులు ఈరోజు గుంటూరులో కనపడతా ఉన్నారు అధ్యక్ష. రెండు, దీంట్లో ట్రాన్స్పరెన్సీ అనేది లేకపోవటం వల్ల ఎస్పెషల్లీ ఎన్ఎస్పి నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ఏమవుతుంది, ఆన్లైన్లో పెట్టడం వల్ల అందరూ అప్లై చేసుకోవటం వల్ల అట్లాంటి ప్రపోజల్స్ ఏమైనా స్టేట్ గవర్నమెంట్ పెట్టుకుంటుందా? మూడోది, ఈ రోజున బీఏఎస్ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ద డెఫినేషన్ ఈజ్ ద టోటల్లీ మిస్యూజింగ్ అధ్యక్ష. ఎందుకంటే దీనివల్ల 20,000-30,000 రూపాయలు ఎస్సీలకి ఎస్సీ స్టూడెంట్స్కి ఇస్తున్నారు, బట్ వై కాంట్ యూ ఎక్స్టెండ్ ఫర్ ది మైనారిటీస్ అండ్ పీసీస్కి ఎందుకు ఇది ఇవ్వలేకపోతున్నాము? అట్లాగే ఈ రోజున స్కావెంజర్స్ పిల్లలంతా కూడా అన్క్లీన్ హెజార్డస్ సెక్టర్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ పెట్టింది, మరి దీని మీద ఈ రోజు మంత్రి గారు ఇటువంటి ప్రపోజల్స్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ పంపించారా? అట్లాగే డిజేబుల్డ్ కానీ ఏదైనా కానీ, ఎందుకంటే స్కాలర్షిప్ అనే దానికంటే కూడా ఫీజు వేవర్ అనేటువంటి వాదం వాడితే బాగుంటుంది అనిపిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే వితౌట్ మార్క్స్ కానీ వితౌట్ క్వాలిఫికేషన్స్ లేకుండా కూడా అందరికీ ఇది అప్లై చేయడం వల్ల దీన్ని కూడా మిస్యూజ్ అవుతుంది అనేటువంటి భావనలో ఉంది. అందుకని ముందు అసలు ఖర్చులు ఎంత అవుతున్నాయి, ఇవ్వాల్సిన స్కాలర్షిప్కి గ్యాప్ ఉంది. ఈరోజు 45,000 రూపాయలు గుంటూరులో అవుతుంటే మనం ఇచ్చేది 2,000 రూపాయలు. అందుకని ఏంటంటే ఈరోజు దాదాపు గుంటూరులో ఉన్నటువంటి స్కూల్ లైల పబ్లిక్ స్కూల్ కానీ ఏ స్కూల్స్ అయినా కంటే దే ఆర్ కలెక్టింగ్ అరౌండ్ 30,000-40,000. మరి ఈరోజు ఇస్తున్నటువంటిది 20,000-30,000 ఇస్తున్నటువంటి ఎస్సీలు ఎస్టీలకు ఇస్తున్నారు, చెప్తే బీసీలు కొన్ని ఎస్పెషల్ మైనారిటీస్కి ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు కొంచెం ఎడ్యుకేషన్ దూరం అవుతున్నారు. అందుకని నేను మంత్రి గారిని కోరేందంటే ఇట్స్ ఎ పైయస్ ఆబ్లిగేషన్, ఎస్పెషల్లీ నిరుపేదలకి విద్య ఇవ్వడం అనేది పవిత్రమైనటువంటి బాధ్యత. ఈ బాధ్యత ప్రకారం ఉన్నటువంటి గ్యాప్ను మీరు తగ్గించే పరిస్థితిగా ఏమైనా చర్యలు తీసుకుంటారా, లేకపోతే దీని మీద ఒక కమిషన్ కానీ లేకపోతే ఒక కమిటీని వేసి పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత స్కాలర్షిప్ నిర్ణయిస్తారా విత్ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కానీ ఓన్ కానీ? అధ్యక్ష, ఫైనల్గా అడిగిందంటే ఎన్ఎస్పీ మాదిరి నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ మాదిరి స్టేట్కి ఒక పోర్టల్ పెట్టి దాన్ని అందరూ ఆన్లైన్లో ట్రాన్స్పరెంట్గా అప్లై చేసుకునేటువంటి పథకాన్ని కూడా మంత్రి గారు మరి క్లియర్గా చెబుతారని చెప్పి సభ ద్వారా నేను మంత్రి గారిని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను అధ్యక్ష. మినిస్టర్ సూర్యారావు గారు, 1 మినిట్. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, ఇది పాఠశాలలో చదువుతున్నటువంటి షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల విద్యార్థులకు సంబంధించినటువంటి ఉపకార వేతనాలు కానీ లేకపోతే ఇతరత్ర దానికి సంబంధించినటువంటి అన్ని సకాలంలో ఇస్తున్నామన్నటువంటి మాట మంత్రి గారు చెప్పడం, ముఖ్యంగా ఈ షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలకు చెందినటువంటి విద్యార్థులు విదేశాల్లో కూడా చదువుతున్నారు అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఈ షెడ్యూల్ కులాలు ఉన్నటువంటి విద్యార్థులు ప్రపంచంలో ఉన్నటువంటి కాస్త ప్రసిద్ధి చెందినటువంటి యూనివర్సిటీల్లో చదువుకోవాలన్నటువంటి ఆసక్తి ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ అవకాశాలు వారు ఎక్స్టెండ్ చేశారు అధ్యక్ష. గతంలో ఏదో కొన్ని 2-3 కంట్రీస్కి వెళ్ళే అవకాశాలే ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు ఆ దేశాల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఇన్ టైంలో మనం స్కాలర్షిప్లు అవి శాంక్షన్ చేయక, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆ వేతనాన్ని మంజూరు చేయక చాలా అవస్థలు పడుతున్నారు అధ్యక్ష. అక్కడ ఆ విద్యార్థి అయితే అక్కడికి వెళ్ళి జాయిన్ అవుతున్నాడు, ఇక్కడ మనం కాస్త డిలే అవుతుంది వాటిని మంజూరు చేసే సందర్భంలో కానీ, లేకపోతే మంజూరు చేసినటువంటి ఆ అమౌంట్ని వారికి ఆ బ్యాంకుల్లో లేదా యూనివర్సిటీకి అడ్జస్ట్ చేసే సందర్భాల్లో కాస్త ఇబ్బందులు పడతారు అధ్యక్ష. అది దానికి గత ప్రభుత్వం దృష్టికి వచ్చిందా, వస్తే దాని మీద కూడా తగిన చర్యలు తీసుకోవాలనేది మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను. మినిస్టర్ గారు. ఎస్ మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు వేణుగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన దాని ప్రకారం ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకి ఉపకార వేతనాలు మాత్రమే మనం మంజూరు చేస్తా ఉన్నాం అధ్యక్ష. కార్పొరేట్ స్కూల్స్లో చదివే విద్యార్థులకి ఉపకార వేతనాలు ఇవ్వటం జరగట్లేదు. అయితే
కార్పొరేట్ స్కూల్స్ లో సీట్లు కేటాయించి బీఏఎస్ కింద ప్రభుత్వం డే స్కాలర్స్ కి 20,000 రూపాయలు, హాస్టల్స్ గా ఉండేటటువంటి 5th to 10th class వరకు 30,000 రూపాయలు చెల్లించి విద్య అందించడం జరుగుతూ ఉంది అధ్యక్ష. దానిలో భాగంగానే ఈ పోర్టల్ నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ అని చెప్పి నేషనల్ లెవెల్లో ఉందని చెప్పి చెప్పారు గౌరవ సభ్యులు. ఇది మనం కూడా రాష్ట్ర ప్రభుత్వం జ్ఞానభూమి పోర్టల్ ఏర్పాటు చేసి పారదర్శకంగా అందరు విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాల విద్యార్థులు కూడా ఇందులో అప్లోడ్ చేసుకుని ఎప్పటికప్పుడు నెల నెల మానిటర్ చేసుకుంటా ఈ ఉపకార వేతనాల వ్యవస్థను ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా గౌరవ సభ్యులు సూర్యారావు గారు అడిగినట్టుగా ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద కూడా తప్పనిసరిగా ఎవరైతే విద్యార్థి విదేశాల్లో చదువుకోవడానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయినటువంటి విద్యార్థి ఆ దేశంలోకి వెళ్లిన తర్వాత తప్పనిసరిగా వాళ్ళ అడ్మిషన్ రికార్డు సంబంధించి అక్కడ తీసుకున్నటువంటి ఐడెంటిటీని మనకు తెలియజేసిన వెంటనే వాళ్ళ యొక్క అకౌంట్స్ కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఏదన్నా అందులో ఏదైనా పొరపాటు ఉన్నా కూడా తక్షణమే వాటిని సరిదిద్ది ముందుకు తీసుకెళ్తాం అధ్యక్ష. తప్పనిసరిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల గురించి అదేవిధంగా విభిన్న ప్రతిభావంతుల గురించి కూడా మాట్లాడారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు అందిస్తున్నటువంటి ఉపకార వేతనాలని అదేవిధంగా బీసీ విద్యార్థులకి మైనార్టీ విద్యార్థులకు కూడా ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ని మరి ఎక్స్టెండ్ చేసే విధానం కూడా మంత్రివర్యుల దృష్టికి గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి తీసుకెళ్లి దీన్ని కూడా చర్చించి రాబోయే రోజుల్లో దానికి కూడా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఉద్దేశం.